బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద మరి తొలి సంతకాన్ని కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. అలాగే మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ డిసెంబర్ అంటే 2024 డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలని కూడా ఒక మెమోని ప్రభుత్వం విడుదల చేయడానికి ఇక్కడ చూస్తూ ఉన్నాం జీవోను. మరి ఆ జీవోని ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి 2024 ఫిల్లింగ్ అప్ 16,347 టీచర్ పోస్ట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ డీలింగ్ విత్ ఎడ్యుకేషన్ త్రూ మెగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2024 ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ మరి జూన్ 13 అంటే నిన్న విడుదల చేసినటువంటి ఈ జీఓఎంఎస్ నంబర్ 27 ను కూడా చూస్తూ ఉన్నాం. అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లో కలిపి. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటి అన్ని రకాల ఖాళీలను చూపిస్తూ 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఈ టీచర్ పోస్టులను మొత్తం ఫిల్ చేసే ప్రాసెస్ అంతా కూడా మరి డిసెంబర్ 31, 2024 లోపు పూర్తి చేయాలి అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే టైం లైన్ అనేది డిసెంబర్ 31 లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. మరి ఎవరైతే ఇప్పుడు ఈ మెగా డిఎస్సి రాయడం జరుగుతుందో అటువంటి వారు మరి డిసెంబర్ 31 కల్లా మరి ఉద్యోగంలో ఉండే విధంగా ప్రభుత్వం మరి షెడ్యూల్ గానీ లేదా కార్యాచరణ గానీ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ 31 లోపు ప్రాసెస్ మొత్తం పూర్తి కావాలి అని పేర్కొన్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. డిసెంబర్ లోగా ఉపాధ్యాయ నియమకాలు పూర్తి కావాలి. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి త్వరలో ప్రకటన, పాత డిఎస్సి రద్దు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్తంపైనే తొలి సంతకం చేశారు. అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి 6,371, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్లు అనగా ఎస్ఏ 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు 286, ప్రిన్సిపల్ 52 పోస్టులు. భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుంది. వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు అరాకొరగా 6,100 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. గత డిఎస్సి ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికలకు ముందు నిరుద్యోగులను మొబ్బ పెట్టేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. దానికి 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా అది కూడా వాయిదా పడింది. ఇక 10,000కు పైగా పోస్టులు అదనం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల కంటే 10,000కు పైగా అదనపు పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ను ఆదేశించారు. డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపు పూర్తి చేయనున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది. కాబట్టి ఇక మీదట డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉండవు. తెదేప హయాంలోనే ఇప్పటి వరకు డిఎస్సీలు విభజిత ఆంధ్రప్రదేశ్ లో తెదేప హయాంలోనే డిఎస్సీలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు 2 డిఎస్సీలను తెదేప ప్రభుత్వం నిర్వహించింది. డిఎస్సి 2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా డిఎస్సి 2019లో 7,902 పోస్టులు భర్తీకి ప్రకటనిచ్చి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కోర్టు కేసుల కారణంగా నియామకాలు పెండింగ్ లో పడ్డాయి. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వాటి నియామకాలు పూర్తి చేశారు. ఈసారి బాధ్యతలు చేపట్టగానే
సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి దర్శనంపైన తొలి సంతకం చేశారు. డిఎస్సి 2024లో 16,347 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది కూడా పూర్తయితే తెదేపా హయాంలో ప్రభుత్వ బడుల్లో 36,562 పోస్టును భర్తీ చేసినట్లవుతుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి గతంలో ఇచ్చిన 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. ఇక వాటికి అదనంగా మరో 10,000కు పైగా పోస్టులు జత చేసి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయబోతోంది. మరి ఇప్పటికే విడుదలైనటువంటి నోటిఫికేషన్ ను రద్దు చేసి త్వరలోనే కొత్త ప్రకటన అనేది రాబోతోంది. మరి పాత నోటిఫికేషన్ కు మేము అప్లై చేశాం కదా, మరి మేమెలాగా అనే దిగులు ఎవరికి అవసరం లేదు. మరి పాత నోటిఫికేషన్ కు ఎవరైతే అప్లై చేశారో వారు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఇక ముందే దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఇప్పుడు సరిపోతుందా అంటే అదే అప్లికేషన్ సరిపోతుంది. మీరు అదనంగా ఏవైనా దరఖాస్తు చేయాలంటే తప్ప మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేయాలనుకున్నటువంటి వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పోస్ట్ అయితే 16,347కు పెంచడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మరి సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి పై చంద్రబాబు తొలి సంతకం అంటూ ఇప్పటి వరకు మనం సమాచారం చూసాం. ఇక త్వరలోనే ఏపీపీఎస్సిని కూడా ప్రక్షాళన చేస్తారా అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వైకాపా పాలనలో భ్రష్టు పట్టిన కమిషన్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది, చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు, జగన్ కు కావలసిన వారితో నిండిన రాజ్యాంగ సంస్థ, రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీను కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. వైకాపా పాలనలో నిర్వీర్యమైన కమిషన్ ను సంస్కరించి ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు. గత 5 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 2,250 పోస్టుల భర్తీ నిమిత్తం 35 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో సగం పోస్టులు అంతకు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైనవే. జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. ఇక చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతకుముందు కార్యదర్శిగా వివరించిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తెదేపా ప్రభుత్వం నియమించిన చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను నిత్యం వేధింపులకు గురి చేశారు. గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు ఇద్దరు కలంకిత అధికారులే. వీరి ఐపీఎస్ హోదాను తీసేసి ఇద్దరిని జైల్లో పెట్టాలి, గ్రూప్ 1 అక్రమాలపై సిబిఐచే విచారణ జరిపించాలి అని గతేడాది మార్చిలో చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి ప్రస్తావనార్హం. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2018 డిసెంబర్ 30 162 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ప్రకారం ప్రిలిమ్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను 2021 ఏప్రిల్ 28 వెల్లడించారు. ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేయడాన్ని ఆక్షేపించిన హైకోర్టు మాన్యువల్ గా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు జవాబు పత్రాలను ఒక్కసారి కాకుండా 2 సార్లు మాన్యువల్ గా మూల్యాంకనం చేయడంపై పలువురు అభ్యర్థులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ విధానంలో మంచి మార్కులు సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన చాలా మంది అభ్యర్థులు మాన్యువల్ మూల్యాంకనంతో తప్పిపోయారు. చివరకు మౌఖిక పరీక్షల ద్వారా ఎంపికైన వారి జాబితాను రద్దు చేయాలని, మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ దీనిపై అప్పీల్ చేయగా డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇలా నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికి విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టి మొత్తం నియామక ప్రక్రియనే వివాదాస్పదం చేసిన ఘనత ఏపీపీఎస్సీకి దక్కుతుంది. మరోవైపు గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంల వారిగా ఎంపికైన వారి వివరాలు బయట పెట్టడం లేదు. అసలే రాజకీయ నేపథ్యం గల సభ్యులతో నిండిన కమిషన్ లో అభ్యర్థుల మార్కులు మాధ్యమాన్ని వెల్లడించకపోవడం పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సి,
గ్రూప్ వన్ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండవని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలు చేసింది. ఇంటర్వ్యూ లేకుండా గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన వారి భవిష్యత్తులో అఖిల భారత సర్వీస్ అధికారులు పదోన్నతులు పొందాలంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న కీలక అంశాన్ని విస్మరించింది. వైకాపా ప్రభుత్వంలో రాజకీయ ప్రాపకంలో సభ్యులు నియమితులైన వారి సమక్షంలో గ్రూప్ వన్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు జరిగాయి. తెదేపా ప్రభుత్వం చైర్మన్ గా నియమించిన ఉదయ్ భాస్కర్ ను మెడపట్టి బయటకు నెట్టేసిన వైకాపా ప్రభుత్వం కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. వైకాపా ప్రభుత్వ సభ్యులు జీవి సుధాకర్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత, మరో సభ్యుడు సుధీర్, మాజీ సీఎం జగన్ తాతయ్య, రాజారెడ్డి అన్న ప్రభుదాస్ రెడ్డి మనవడు, అలాగే సభ్యులుగా సోనీవుడ్, సివి శంకర్ రెడ్డి, సెలీనా కొనసాగుతున్నారు. వైకాపా పెద్దల సిఫారసులతోనే వీరి నియమకాలు జరిగాయి. వీరిలో క్రమం తప్పకుండా కార్యాలయానికి వచ్చేవారు కొద్ది మందే. ఎక్కువ మంది నెలకోసారి జరిగే కమిషన్ సమావేశాలకు హాజరవుతూ సంతకాలను పరిమితం చేస్తూ ఉన్నారు. సంతకాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ప్రోటోకాల్ వీరి కోసం ప్రత్యేక ఛాంబర్లు, సహాయకులు, సిబ్బంది ఉన్నారు. మొత్తానికి ఏపీఎస్సీని అయితే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరోపక్క మరి ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల కావాలని నిరుద్యోగులంతా కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video.